నెల్లూరు అర్బన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి ఫైర్ అయ్యారు తన నియోజకవర్గ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే అనిల్ తాజాగా ఓ సమస్యకు సంబంధించి ఏకంగా మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు పేద ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా వారి ఇళ్లను కూల్చివేయడంపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పేద ప్రజల ఇంటి పక్కనే కాలువపై పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయని వాటిని ఎందుకు కూల్చేసే ధైర్యం చేయడం లేదని అనిల్ కుమార్ యాదవ్ కమిషనర్ ను ప్రశ్నించారట చేసే దమ్ముందా చేయివై కేవలం పేద ప్రజల ఇళ్లను కూల్చేస్తే వాళ్లు ఎక్కడ తలదాచుకోవాలని ప్రశ్నించారు అవన్నీ మంత్రి నారాయణకు సంబంధించిన వ్యక్తులకు చెందినవి కావడంతో కూల్చివేయలేకపోయావా వారి దగ్గర ఎంత తీసుకున్నావంటూ కమిషనర్ పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోవైపు నెల్లూరులో ప్రజా దీవెన యాత్రను చేపట్టారు అనిల్ కుమార్ ఈ యాత్రను వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో ప్రారంభం జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా యువంగా ఎంపీ మేక పార్టీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి